కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో 3 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. అందుకే అక్కడి నుంచి రైతులు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ ని నమ్మొద్దని ప్రజలకు చెబుతున్నారన్నారు. ఈసారి గెలిచేది తామేనన్నారు హరీష్ రావు. రైతులపై కక్ష పెంచుకునే కాంగ్రెస్ ను ప్రజలు నమ్మరన్నారు. 2017-18లో మేము రైతు బంధు ప్రారంభించి 11 సార్లు రైతు బంధు ఇచ్చాం. ఇప్పుడు 12వ విడత రైతు బంధు ఇస్తా ఉంటే రైతులకు డబ్బులు ఇవ్వద్దు, ఇది ఆపేయండి అని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఎట్లా లెటర్ ఇస్తుందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో రైతులందరూ గమనిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం. పగటి పూట 9 గంటలకు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ 9 గంటలు కాదు కదా, 3 గంటలు కూడా ఇవ్వలేదు. పగటి పూట గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు. ఇదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఏమని మాట్లాడారు, మా నాన్న చనిపోతే బావికాడ స్నానం చేద్దామంటే కరెంటు రాలేదు, కరెంటు కోసం ఎదురు చూసి నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోయినా అని చెప్పాడు పిసిసి అధ్యక్షుడు. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో నిన్న కర్ణాటక నుంచి రైతులు వచ్చి గద్వాలలో, కొడంగల్లో చాలా నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు, కాంగ్రెస్ మమ్మల్ని ఆగం చేసింది. ఆనాడు ఎకరానికి 8,000 ఇచ్చాడు కేసీఆర్ పథకం ప్రారంభించినప్పుడు, మళ్ళీ గెలిస్తే 10,000 చేస్తామన్నాడు, 10,000 రూపాయలు ఇచ్చాడు కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఈ రైతు బంధును ఎకరానికి 16,000 రూపాయలకు పెంచుతామని చెప్పి కూడా మా మేనిఫెస్టోలో పెట్టాం. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు డబ్బులు ఇచ్చి రైతు బంధు అందించిన నాయకుడు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇలా రైతుల మీద కక్ష కట్టి ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు యాసంగి పంటకు రైతు బంధు ఇవ్వద్దు అన్న నీతి కాంగ్రెస్ పార్టీది.